తమ్ముడు లైఫ్ స్టైల్ ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నేషనల్ లెవెల్ దాటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకి అమృత్ మహోత్సవ్ పేరిట రకరకాల ఉత్సవాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఖేలో ఇండియా పేరుతో కూడా గ్రామీణ ప్రాంత క్రీడాకారులను దేశవ్యాప్తంగా ఎంకరేజ్ చేస్తున్నది. ఆ ఇన్స్పిరేషన్తోనే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రైమ్ మినిస్టర్ కప్ చాలా నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, తర్వాత టౌన్ సెంటర్లలో రెగ్యులర్గా నిర్వహిస్తున్నాం. అయితే ప్రైమ్ మినిస్టర్ కప్ పేరుతో గద్వాల్లో అయితే 15 నుంచి 22 వరకు ఈ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అమెరికా నుంచి నాటా సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 1 వీక్ సేవా కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడికి వచ్చి. ఆ సేవా వారోత్సవాల సందర్భంగా దాన్ని ఈ ప్రైమ్ మినిస్టర్ కప్, ఖేలో ఇండియా, తర్వాత ఆజాదీకి అమృత్ మహోత్సవం ఇన్ని ఉత్సవాలు, అప్పుడు సంక్రాంతి పండుగ కూడా ఉంటుంది. ఈ పండుగ వాతావరణంలో గ్రామీణ క్రీడాకారులందరినీ కూడా జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి అంటే ఎక్స్పోజర్ ఇవ్వడానికి, అంటే మన ఇక్కడున్న గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు బాగా ఆడేవాళ్ళను ఆల్రెడీ ఐపీఎల్ రంజీ ట్రోఫీ స్థాయిలో ఆడిన క్రీడాకారులతో మిక్స్ చేసి ఆడిస్తే వాళ్ళకి ఆ సెల్ఫ్ ఇమేజ్ ఇంక్రీజ్ అవ్వడము, ఎలివేషన్ రావడము, గుర్తింపు కోసం తెలంగాణ క్రీడోషన్ బీసీసీఐ గుర్తింపు కోసం ఎట్లయితే ఫైట్ చేస్తుందో అదేవిధంగా క్రీడాకారులకు కూడా గుర్తింపు ఇవ్వడానికి, గ్రామీణ యువతను ఎంకరేజ్ చేయడానికి జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఒక చిన్న టౌన్ అయిన గద్వాల్ ప్రాంతానికి వచ్చి జాతీయ స్థాయిలో ఆడడం అనేది ఒక ఎలివేషన్, మనకి ఒక ప్రౌడ్ మూమెంట్. కాబట్టి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున, తర్వాత అక్కడ మనకు స్థానికంగా ఏదైతే జిల్లా క్రికెట్ అసోసియేషన్లో మురారి సోమశేఖర్ రెడ్డి, నరసింహ వీళ్ళందరూ కూడా కన్నమ్మ గారి ఆశీర్వాదంతో అక్కడ ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి పాత్రికేయులు, పత్రికామిత్రులు, పోలీసు వారు, లోకల్ గవర్నమెంట్ అథారిటీసు, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళందరూ కూడా సహకరించి మన ప్రాంత క్రీడాకారులను జాతీయ స్థాయిలో ఎలివేట్ చేయడానికి ఏదైతే ప్లాట్ఫామ్ ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పాటుపడుతూ డెవలప్ చేస్తుందో దానికి సహకరించాలని, మన ప్రాంత క్రీడాకారులను జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు.